ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు మీరు కూడా దండం పెట్టుకోండి. నాదే ఉందిలే మావయ్య గారు, నేను దండం పెట్టినా పెట్టకపోయినా నా పెళ్ళ నాతోనే ఉంది. పాపం వదిన గారే అన్నయ్య గారితో లేరు, అదే బాధగా ఉంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? ఎందుకంటే వెండి శివ, మీ పెద్దక్క వాళ్ళ ఆయనతో ఉంది, నువ్వు నాతో ఉన్నావు, అత్తగారు మావయ్య గారితోనే ఉన్నారు, ఎటొచ్చి వదిన గారే అన్నయ్య గారితో లేరు. పెళ్లి కాని హరిప్రియ ఇంట్లోనే ఉంది, పెళ్లి అయ్యి కూడా వదిన గారు పుట్టింట్లోనే ఉన్నారు. వ్రతం రోజు అత్తగారేమో ఈ ఇంటికి అల్లుళ్ళైనా కొడుకులైనా మీరే అన్నారు, మరి అల్లుడుగానో కొడుకుగానో వదిన గారి గురించి ఆలోచించాలి కదా. ఆలోచించింది చాలు, ఎక్కువ చించితే మొన్నట్లాగా మీతో మౌన వ్రతం చేయిస్తాను. ఆ రోజులా ఈ రోజు నీ పప్పులే ఉడకవు, నేను చచ్చినా కూడా. అదే చెప్తున్నాను, నోరు మూసుకొని ఉండమని. మామూలుగా మనకున్న సీన్లే తక్కువ, ఉన్న సీన్లో కూడా మాట్లాడకపోతే జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటారే. ఏంటి బాబు ఏదో అంటున్నావు? అదే అత్తగారు, ఇక వదిన గారు ఇంతేనా, అన్నగారి దగ్గరికి వెళ్ళరా? ఆ దుర్మార్గుడి దగ్గరికి ఎందుకు వెళ్తుంది, చచ్చినా వెళ్ళదు. వ్రతం రోజు అన్నగారిని దేవుడు అన్నారు, ఈ బోనాల రోజు దుర్మార్గుడు అంటున్నారండి మావయ్య గారు. మాట్లాడకుండా ఉండమన్నాను కదా, ఎందుకు మాట్లాడుతున్నారు? పిచ్చిదా, వాసన వస్తుందా? నేనేం తాగి వాగట్లేదే, ఉన్న విషయమే కదా అడుగుతున్నాను. దేవుడు దయ్యుంటే రాధాబాబు కృష్ణ త్వరలోనే కలుస్తారు బాబు. మీరేమో కలుస్తారు అంటున్నారు, మావయ్య గారేమో చచ్చినా కలవరు అంటున్నారు, ఏది నిజం అత్తయ్యా? ఊళ్ళో అందరూ వదిన గురించే మాట్లాడుకుంటున్నారు, నేను తల ఎత్తుకోలేకపోతున్నాను. తల ఎత్తుకోలేనంత తప్పు కృష్ణ ఏం చేయలేదు అల్లుడు గారు. మనకు ఒప్పు అనిపించింది, ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోవాలని లేదు కదా మావయ్య గారు, తప్పుగానే మాట్లాడతారు. నరం లేని నాలుకలు ఏమైనా మాట్లాడతాయి. అలా అని వాళ్ళ స్వరాన్ని ఆపలేం కదా అత్తయ్యా, చెవులు మూసుకోలేం కదా. ముందు మీరు నోరు మూస్తారా? నువ్వు నా ఒక్క నోరైతే మూయించగలవే, ఊళ్ళో అందరు నోళ్ళు మూయించగలవా? ఎవరేమనుకున్నా సరే కృష్ణ ఈ ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. వదిన గారు ఇంట్లోనే ఉంటే మీ నాలుగో కూతురికి పెళ్లి ఎలా చేస్తారు మావయ్య గారు? అది నీకు అవసరమా? మరి ఇంటికి అల్లుండైనా కొడుకునైనా నేనే కదా. సంతోషం, లోపలికొస్తారా, మీ నోరు తీపి చేస్తాను. నాకంత సంతోషమేం లేదు, సాయంత్రం ఒకేసారి ఒక ఆఫ్ తెచ్చుకొని ఫుల్గా వేసేస్తా, చాలా బాధగా ఉంది మనసుకి. మర్చిపోయాను మావయ్య గారు, వదిన గారికి ఇలా అయిందని రోజు తెగ తాగేస్తున్నాను, అసలు కంట్రోలే చేసుకోలేకపోతున్నాను. మీరుండండి. ఇంత బలంగా ఉన్నావేంటే అమ్మా, ఈయన మాటలకేం గాని బోనం ఎత్తుకుందాం, టైం అవుతుంది. అమ్మా
నేను ఈ బోనం ఎత్తుతున్నది నాకు పుట్టబోయే బిడ్డ కోసం మాత్రమే కాదు, నా తోడబుట్టిన చెల్లెలు కృష్ణ కోసం కూడా. పిచ్చి విష్ణు, రాధాకృష్ణల్ని కలపాలని నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం వ్యర్థం అవ్వక తప్పదు. ఇటు రాధని అటు కృష్ణని టెంపుల్కి రానివ్వకుండా నా ప్రయత్నాలు నేను చేశాను. నా ఈ ప్రయత్నం ఫలించేలా చెయ్యి తల్లి, రాధాగారిని కృష్ణను కలుపు. బయలుదేరదాం. అలాగేనమ్మా. తారాశిఖర, బోనం ఎత్తి విష్ణు తల మీద పెట్టండి. ఈ టైంలో ఎవర్రా? ఆఫీస్ కాల్ డాడ్. 1 మినిట్. హలో సార్, మీరు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి సార్. ఎందుకు? క్లయింట్స్ వచ్చారు సార్, మెటీరియల్ డెలివరీ కోసం అడ్వాన్స్ కూడా తీసుకొచ్చారు సార్. నేను టెంపుల్కి వెళ్తున్నాను, మీరు మేనేజ్ చేయండి. లేదు సార్, మీతోనే మాట్లాడతాను అంటున్నారు. నేను ఇప్పుడు రాలేను మరి. సార్ ఒక 1/2 అవర్ వచ్చేయండి సార్, మిగతా నేను చూసుకుంటాను. తప్పదా? రండి సార్. సరే వస్తున్నాను. అయిపోయిందా, ఇక వెళదామా? మీరు వెళ్ళండి, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటి రాధ, అందరం గుడికి వెళ్ళాలని విష్ణు చెప్పింది కదా. సారీ విష్ణు, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళడం ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ ఏంట్రా? నువ్వు గుడికి రావడం కూడా ఇంపార్టెంటే. అవునన్నయ్య, నువ్వు గుడికి వచ్చి ఊరు చూసుకొని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళు. అంత టైం లేదు శ్రీకాంత్, నా కోసం క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. నీకు ఇంట్లో మనుషులు ముఖ్యమా, ఆఫీసులో క్లయింట్లు ముఖ్యమా? ఒకరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే కొంపలే మునిగిపో. కోట్లు లాస్ వస్తాయి నాన్న, ఆఫీస్కి వచ్చిన క్లయింట్స్ని ఎలా వెనక్కి పంపిస్తాను? ఎప్పుడు డబ్బు గురించేనా, మనుషుల గురించి ఆలోచించవా? మనుషులకి మనీ కూడా అవసరమే కదా బేబీ, ఆఫీసు ఇల్లు రెండూ ముఖ్యమే కదా. అన్నయ్య కావాలంటే నీ బదులు నేను ఆఫీస్కి వెళ్తానన్నయ్య, నువ్వు గుడికెళ్ళు. లే శ్రీకాంత్, నువ్వు విష్ణుతోనే ఉండాలి. ఆఫీస్ వర్క్ అయిపోగానే అట్నుంచటే టెంపుల్కి వచ్చేస్తాను. విష్ణు ఏమనుకోకమ్మా. తప్పకుండా రావాలి రాధాగారు. షూర్, 1 అవర్లో వచ్చేస్తాను. వస్తాను నాన్న. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.